హలో యర్స్ ఈరోజు తెలంగాణలో చదివే టెన్త్ ఇంటర్మీడియట్ మరియు పై తరగతులు చదివే విద్యార్థులకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికి ఒక మంచి వీడియోతో మీ ముందుకు మరొకసారి రావడం జరిగింది ఈ వీడియోలోని విషయాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే అన్ని వివరాలు వివరంగా తెలియజేస్తాను తెలంగాణలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లికేషన్ లాస్ట్ డేట్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైకు కంప్లీట్ కావడం జరిగింది తెలంగాణలోని వివిధ విద్యార్థులకు న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు చివరి తేదీని తెలంగాణ ప్రభుత్వము పొడగించడం జరిగింది ఈ విధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కు అప్లై చేసుకునే స్టూడెంట్స్ చివరి తేదీ ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఒకటి మరొకసారి చెప్తున్నానండి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఒకటి లోపు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకున్న విద్యార్థులకు కాలేజీ యొక్క స్కాలర్షిప్ దానితో పాటు ఫీజ్ రియాంబెన్స్మెంట్ రావడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకొని టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి డిగ్రీ చదివే విద్యార్థులు వీరితో పాటు పై చదువులు చదివి స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఒకటి కాబట్టి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఒకటి కంటే ముందు మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు స్కాలర్షిప్తో పాటు ఫీజ్ రిమైన్స్మెంట్ కూడా రావడం జరుగుతుంది దీనితో పాటు తెలంగాణ ప్రభుత్వము పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పొందే విద్యార్థులకు ఇంకొక వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది ఆ వెసులుబాటు ఏమిటంటే ఈ సంవత్సరం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకునే విద్యార్థులకు ఆధార్తో పాటు క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ వీటన్నింటిలో నేమ్ నేమ్ ఒకే విధంగా ఉండాలనే ఒక నిబంధనను మొదట అప్లై చేయడం జరిగింది అయితే విద్యార్థుల నుండి విద్యార్థి సంఘాల నుండి వచ్చిన విజ్ఞాప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వము ఆర్ధార్తో పాటు కులము ఆదాయము నివాసము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్లో పేరు ఒకేలా ఉండాలి అనే నిబంధనను ఎత్తివేయడం జరిగింది అంటే తొలగించడం జరిగింది అంటే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకున్న విద్యార్థులు ఏ విధంగా అయితే అప్లై చేసుకున్నారో ఈ సంవత్సరం కూడా అదే విధంగా అప్లై చేసుకోవచ్చని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా చాలామంది విద్యార్థులు స్కాలర్షిప్ మరియు ఫీజ్ రమైజ్మెంట్ పొందడానికి అరువులుగా భావించవచ్చు ఈ నిర్ణయంతో విద్యార్థులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇంతవరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేయకుండా వేచి చూసే విద్యార్థులు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఒకటి లోపు స్కాలర్షిప్ కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకోండి మీ యొక్క స్టడీని పై తరగతులు కంటిన్యూ చేయాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు వారితో పాటు మీకు తెలిసిన వ్యక్తులకు ఈ వీడియోని కనుక షేర్ చేసినట్లయితే వారు కూడా ఈ తెలియని విషయాన్ని తెలుసుకొని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఒకటిలోపు అప్లై చేసుకోవడం జరుగుతుంది ఆ విధంగా అప్లై చేసుకున్న విద్యార్థులకు పై తరగతులు చదవడానికి మీ వంతు సాయం చేసిన వారుగా ఉండిపోతారు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇంకా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేయని విద్యార్థులు తొందరగా అప్లై చేసుకోవాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియోలో మీకు చెప్పవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఆధార్ నెంబర్తో మనం స్కాలర్షిప్ అప్లై చేయడం జరుగుతుంది ఈ ఆధార్ నెంబర్ పైన ఈ ఆధార్ కార్డు పైన ఉన్న నేమ్ సర్ నేమ్ సేమ్ ఉండవలసిన అవసరం లేదు ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు తొందరగా స్కాలర్షిప్ అప్లై చేయగలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే లేటెస్ట్ అప్డేట్స్ కానీ టెన్త్ క్లాస్ ఇంపాండెంట్ క్వశ్చన్స్ కానీ మెయిన్స్ నీట్ దానితో పాటు ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ వన్ ఏ వన్ బి ఏ టూ బీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డెలిటెడ్ టాపిక్స్ అండ్ మరిన్ని విషయాలు నా యూట్యూబ్ ఛానల్లో వీడియోల రూపంలో ఉండడం జరిగింది ఆ వీడియోలు కనుక మీరు చూసినట్లయితే మీకు ఎంతో కొంత ఆ వీడియో సహాయం చేయగలుగుతుందని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లేదా కామెంట్ అన్న చేయండి ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి దీని ద్వారా మీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓకే ధన్యవాదములు వ్యూయర్స్ వాచింగ్ దిస్ వీడియో